హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్. కువైట్లోని నివాసితులు లేకుండా దాదాపు 50,000 అపార్ట్మెంట్లు అనేది ఖాళీగా ఉన్నాయని సమాచారము. ప్రవాసులు అనేది తక్కువైపోయారు, ఎందుకంటే కువైట్లో విజిట్ వీసాలు, ఫ్యామిలీ వీసాలు అనేది దాదాపు చాలా కాలం నుంచి బందులో ఉన్నాయి. వీటి కారణంగా కువైట్లో విదేశీయుల సంఖ్య గణనీయంగా తగ్గిందని చెప్పుకోవచ్చు. దీని కారణం చేతనే అపార్ట్మెంట్లు అనేది సుమారుగా కువైట్లో 50,000 అపార్ట్మెంట్లు అనేది ఖాళీగా ఉన్నాయి. అంటే నివసించడానికి అక్కడ ఎవరు లేరు, మొత్తం 50,000 అపార్ట్మెంట్లు ఖాళీగా పడి ఉన్నాయి. వీటికి కారణం చూసినట్లయితే కువైట్లో వీసాలు బందులో ఉండడం ఒక కారణము. అదేవిధంగా కరోనా నుంచి చాలామంది కరోనాలో చాలామంది దేశం విడిచి వెళ్ళిపోయారు. ఈ కరోనాకు భయపడి వెళ్ళిపోయిన వారు, అదేవిధంగా ఇంటి దగ్గర ఉండిపోయి వీసాలు కట్ అయిపోయి నిలిచిపోయిన వారు, ఈ విధంగా చాలామంది అనేది కువైట్లో జనాభా విదేశీయుల సంఖ్య, ప్రవాసుల సంఖ్య తగ్గిందని చెప్పుకోవచ్చు. వీటి కారణం చేతనే ఇప్పుడు ప్రజెంట్ కువైట్లో సుమారు 50,000 అపార్ట్మెంట్లు అనేది ఖాళీగా ఉన్నాయి, నివసించడానికి అక్కడ ఎవరూ లేరని ప్రస్తుత సమాచారము. అదేవిధంగా మనము మరో న్యూస్ చూసినట్లయితే ఫ్రెండ్స్, కువైట్లో క్యాపిటల్ గవర్నరేట్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ నిర్వహించిన తనిఖీలలో భాగంగా కొన్ని అపార్ట్మెంట్లో లైసెన్స్ లేకుండా దుకాణాలు నడుపుతున్న వారిని, అదేవిధంగా గడువు ముగిసిన ఆహార పదార్థాలను అక్రమ రెస్టారెంట్లుగా మార్చి అక్కడ ఆహార పదార్థాలను అమ్ముతున్న వారిని, అలాగే చాలా రకరకాల కేసుల్లో రకరకాల మనుషులను అనేది అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అక్కడ ఉన్నవారు గడువు ముగిసిన వస్తువులను విక్రయించడము, గడువు తేదీలను ట్యాంపరింగ్ చేయడము. అంటే గడువు తేదీలు అంటే ఇప్పుడు డేట్ ఉంటుంది కదా ఒక వస్తువు మీద, ఆ డేట్ని అనేది తుడిపేసి మళ్ళీ డేట్ ఇంకా ఉన్నట్లుగా సృష్టించి దాంట్లో ఇది చేయడం, ట్యాంపరింగ్ చేయడం, ఈ విధంగా చేస్తున్నారంటే అక్కడ ఉన్నవారు. జెలబుల్ షూ ప్రాంతంలో ఒక ఇంటిలో లైసెన్స్ లేని రెస్టారెంట్ను నడుపుతున్న వారిని కూడా అరెస్ట్ చేశారు. ఇంకా ఫర్వానియా గవర్నరేట్లో అనుమతులు కూడా లేని బాటసారులకు మరియు నివాసులకు ఆహారం మరియు పానీయాలను విక్రయిస్తున్న ఒక వ్యాపారిని కూడా వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. అంటే బాటసారుల కంటే వీధిలో నడిచే వాళ్ళకు, వాడు అక్కడ నిలబడి అమ్మడము, డేట్ లేని వస్తువులను, డేట్ లేని ఆహార పదార్థాలను అమ్మడము, ఇలా చేస్తున్న వేరే అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం చట్టపరమైన రెఫరల్ ప్రక్రియలో ఉన్నారు వీరంతా. అదేవిధంగా మనము మరో న్యూస్ చూసినట్లయితే ఫ్రెండ్స్, కువైట్లో వర్షపాతం అనేది ఎప్పుడో ఒకసారి పడుతుంది, ఎక్కువగా పడే అవకాశం లేదు, ఎందుకంటే ఎడారి దేశం కదా. కానీ రీసెంట్గా విడుదలైన అరబ్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం అక్టోబర్ నెల నుండి కువైట్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వీరు తెలిపారు. అంటే గణనీయమైన స్థాయిలో వర్షాలు మరియు వరదలు వచ్చే అవకాశం ఉందని అరబ్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మరో చూసినట్లయితే, ప్రపంచ ఆర్థిక సంక్షోభాలు ఉన్నప్పటికీ కువైట్ దినార్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత స్థిరమైన కరెన్సీలలో ఒకటిగా కొనసాగుతోంది. ఈ స్థిరత్వం ఒక రక్షక కవచంగా పనిచేస్తుంది. అంటే కువైట్ కరెన్సీ కువైట్ దినార్ అనేది ప్రపంచంలోనే నెంబర్ 1గా కొనసాగుతోందని ఇప్పుడు విడుదలైన గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇటువంటి సవాల్ సమయాల్లో అనేక ఇతర దేశాలు ఎదుర్కొనే కరెన్సీ విలువ తగ్గింపు యొక్క ప్రభావం నుండి దేశాన్ని కాపాడుతుంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ ప్రకారం ఈ స్థిరత్వానికి దోహదపడే కీలక నిర్ణయం ఏంటంటే, కువైట్ అనేక దేశాలతో వాణిజ్య మరియు ఆర్థిక సంబంధాలు కలిగి ఉండడం. అదేవిధంగా మరో న్యూస్ చూసినట్లయితే ఫ్రెండ్స్, కువైట్లోని అల్హమదీ ప్రాంతంలో సబ్సిడీ డీజిల్ను తక్కువ ధరకు కొనుక్కొని ఎక్కువ రేటుకు విక్రయిస్తున్న ఇద్దరు ఆసియా ప్రవాసులను పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, డీజిల్ను తక్కువ ధరకు తీసుకొని ఎక్కువ రేటుకు విక్రయించడము, బ్లాక్లో అమ్మడము, ఇలాంటివి చేస్తున్నారు. అందుకనేసి ఈ ఇద్దరు ఆసియా ప్రవాసులను పోలీసులు అరెస్ట్ చేసి వారిపైన చట్టపరమైన చర్యలను తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనము మరో న్యూస్ చూసినట్లయితే ఫ్రెండ్స్, సభాసాలం ప్రాంతంలో తెల్లవారుజామున ఒక ఇంట్లో ఫస్ట్ అపార్ట్మెంట్లో మంటలు అనేది చెలరేగడం జరిగింది. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అయితే అదుపులోకి తీసుకురాగలిగారు. అదేవిధంగా అక్కడ ఊపిరాడక బాధపడుతున్న 4 వ్యక్తుల్ని ఆసుపత్రికి తరలించబడ్డారు. కానీ వారిలో ఒక 6 పిల్లవాడైతే మరణించడం జరిగింది.
ఆ తర్వాత మిగతా ముగ్గురు అనేది సేమ్ గానే ఉన్నారు. అదేవిధంగా కోయట్లో బంగారం ధర ఏ విధంగా ఉందని చూసినట్లయితే 22 క్యారెట్ల బంగారం ధర 17 దినాల 750గా నమోదై ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం ధర 18 దినాల 750గా నమోదై ఉంది. బంగారం ధర తగ్గుతుంది రోజు రోజుకు. అదేవిధంగా కోయట్లో దినార్ రేట్ ఏ విధంగా ఉంది చూసినట్లయితే ఒక కోయటి దినారు మన ఇండియా అమౌంట్లో 268 రూపాయల 621 పైసలుగా నమోదైంది. ఫ్రెండ్స్, వీడియోను లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.